కేసు గురించి బ్రీఫ్లో చెప్తున్నాము. 3 మార్చ్ 2019 ఈవినింగ్ 1900 అవర్స్కి గుర్రంపాటి దశరథరామ్ రెడ్డి, సన్ ఆఫ్ జి బసవి రెడ్డి, ఏజ్ 42, అతను రెసిడెంట్ ఆఫ్ మధురా నగర్ యూసుఫ్ గూడ, ఒక రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు ఎస్హెచ్ఓ సంజీవ్ రెడ్డి నగర్ పోలీస్ స్టేషన్కి. ఈ రిటర్న్ కంప్లైంట్కి కంటెంట్లో చాలా క్రిమినల్ యాంగిల్ కూడా ఉంది, అండ్ బేస్డ్ ఆన్ దాట్ కేస్ వాజ్ రిజిస్టర్డ్. ఈ సమరీ కొంచెం తర్వాత మీకు చెప్తాను. ఈ కంప్లైంట్లో అలిగేషన్ ఏముంది, ఆంధ్రప్రదేశ్లో సేవామిత్ర డిజిటల్ అప్లికేషన్ ద్వారా విత్ ద హెల్ప్ ఆఫ్ కొన్ని ఐటీస్ కంపెనీ రెగ్యులర్ సర్వే వాజ్ టేకింగ్ ప్లేస్. ఈ సర్వేకి ఓపెన్ ఆబ్జెక్టివ్ అంటే టు గెట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్సనల్ ప్రిఫరెన్స్ ఆఫ్ ఓటర్స్. కొన్ని కంపెనీలో ఒక కంపెనీ ఉంది, ఐటీ గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఐటీ గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చాలామంది సర్వేయర్స్కి హైర్ చేశారు, అండ్ ఈ సర్వేయర్ ద్వారా ఒక క్వశ్చనర్కి ప్రిపరేషన్ జరిగింది. ఈ క్వశ్చనర్లో చాలా లీడింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, యువర్ ప్రెజెంట్ స్టే, మీరు కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నారు లేకపోతే వేరే స్టేట్లో ఉన్నారు, మీ అందరికీ తెలుసు ఉద్యోగం కోసం, వర్కింగ్ కోసం, లైవ్లీహుడ్ కోసం చాలామంది పబ్లిక్ హైదరాబాద్ కూడా వస్తున్నారు. హైదరాబాద్ ఈజ్ ఎ కాస్మోపాలిటన్ సిటీ, పీపుల్ ఫ్రమ్ వేరియస్ స్టేట్స్ దే కమ్ అండ్ స్టే హియర్, ఫ్రమ్ నార్త్ ఇండియా, ఫ్రమ్ సౌత్ ఇండియా, ఫ్రమ్ ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా, ఎవ్రీవేర్. సో లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఒరిజినల్ నేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బట్ దే ఆర్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ ఆన్ ఎ పర్మనెంట్ బేసిస్. ఈ క్వశ్చనర్లో టు విచ్ పొలిటికల్ పార్టీ యూ బిలాంగ్, తర్వాత అప్కమింగ్ ఎలక్షన్లో మీ ఎలక్షన్ ప్రిఫరెన్స్ ఏమిటిది, మీ ఓటింగ్ ప్రిఫరెన్స్ ఏమిటి ఏముంది, ఇది కూడా ఉంది. ఈ ఆల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్టర్ కలెక్షన్ ఇట్ వాజ్ సెండ్ టు అ కీ పర్సన్. ఇది ఒక మీకు చార్ట్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ చార్ట్ మీరు చూడండి. సో ది సేవామిత్ర అప్లికేషన్ ద్వారా కొన్ని ఐటీ కంపెనీస్కి హైరింగ్ జరిగింది. వన్ ఆఫ్ ది కంపెనీ ఈజ్ ఐటీ గ్రిడ్ ఇండియా లిమిటెడ్. ఈ ఐటీ గ్రిడ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ సర్వేయర్ ద్వారా బై ఫోన్ కాల్స్ ఓటర్స్కి డైరెక్ట్ కాల్ చేస్తారు, అండ్ ఆఫ్టర్ దాట్ బేస్డ్ ఆన్ ది క్వశ్చనర్ కూడా డీటెయిల్లో తర్వాత చెప్తాను మీకు, దే కలెక్ట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ ది ఇండివిజువల్ ప్రిఫరెన్స్ అండ్ దెన్ ఇట్ ఈస్ కలెక్టెడ్ టు ఐటీ గ్రిడ్. మళ్ళీ ఐటీ గ్రిడ్ ఈ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత ఇట్ కమ్స్ టు బూత్ లెవెల్ సేవామిత్ర కన్వేయర్ విచ్ ఈస్ ఆఫ్ ది కన్సర్న్ పార్టీ. ఫ్రమ్ దాట్ టైమ్ మళ్ళీ ప్రాసెస్ చేసిన తర్వాత ఇట్ కమ్స్ బ్యాక్ టు ఫీల్డ్ లెవెల్ ఇన్క్వైరీ. ఫీల్డ్ లెవెల్ ఇన్క్వైరీలో ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్, కమ్యూనిటీ, ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ ఈస్ కలెక్టెడ్ ఇన్ దాట్. దెన్ ఇట్ ద ఎంటైర్ ఇన్ఫర్మేషన్ కమ్స్ బ్యాక్ టు ఐటీ గ్రిడ్ అండ్ ఐటీ గ్రిడ్ అనలైజెస్ ద డేటా. ఈ డేటా అనాలిసిస్ తర్వాత ఇట్ ఆల్ కమ్స్ టు అ కీ పర్సన్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ ఇట్ గోస్ దేర్. ఈ కీ పర్సన్ ఈ ఎంటైర్ డేటాకి ఇట్ హీ ఫార్వర్డ్స్ ఇట్ టు ది అఫీషియల్ ఆన్ ద గ్రౌండ్ లెవెల్. ఎఫ్ఐఆర్ ఎలిగేషన్లో ఎఫ్ఐఆర్ కంటెంట్ ఇది ఉంది, దాట్ దోజ్ హూ ఆర్ నాట్ లివింగ్ ఇన్ ది కన్స్టిట్యుయెన్సీ దేర్ నేమ్స్ దే గెట్ డిలీటెడ్, దట్ ఈస్ ది ఎలిగేషన్ ఇన్ ది ఎఫ్ఐఆర్. ఇదే ప్రకారం ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయింది. నౌ విలేజ్ లెవెల్లో ఫస్ట్ పేజ్
Now this is the site of the Seva Mitra site. Seva Mitra sites lo basically survey for collection of lot of information is there. Idilo konni hierarchy kuda undi, booth convener, area coordinator, their role is defined. Tarvata oka dashboard undi. I dashboard lo responsibility of the booth convener, voters attached to the booth convener, Seva Mitras attached to booth convener. Tarvata progress in task allotted to the Seva Mitra booth convener. This is the role given to the booth convener. Now, idiloka important column undi. Is the voter residing in the village? Whether he is living in the same village or he is living in the other area. In present FIR law, the complainant also is living in Hyderabad. Tarvata mana investigation lo kuda, at least two names we have verified, they are all living in Hyderabad. So that is why the cause of action is Hyderabad and we have registered the case. Tarvata idilo inka oka column undi, political preference of the voter. Ee prati party ki columns unnai, which party you are likely to support in the forthcoming election. Idi kuda idilo party peru kuda undi, TDP, YSRCP, Janasena, Congress, BJP, CPI, CPM, neutral, etc. Next lo prati party ki em rating istunaru. So rating of the party is also mentioned in that prati candidate ki. Now this is the summary of the content of the FIR. A criminal content prakaram, crime number 149 of 2019 under section 420 IPC cheating, 419 cheating by personation, 467 forgery of valuable security, 468 forgery for purpose of cheating, 471 use of forged document, and 120B criminal conspiracy. Iyanni section lo case ki registration jarigindi. Ee investigation lo ippadu varaki first ante 161 CRPC prakaram statement of the complainant that was recorded. Mee andru chart lo chusaru exact process. Now on verification, two persons ki name we have found it to be missing. Idi oka Kandula Rangareddy, who is staying in Amirpet, and originally he is from Vijayawada East constituency. Original voter card prakaram idi number 863 undi. Now present online review lo ekkada chupistunnaru found zero. That means this person name is missing. Similar ga second Kandula Nagmani ame ki voter I card undi. I card number last lo 855 is voter I card lo, but online report prakaram number of record found zero. So this appears to be deleted. Inka unnai idu together. Inka oka case undi, Venu Gopal Reddy, Velluru Venu Gopal Reddy. Idi original Chittur. Voter I card number low last low 3065 and online review lo chupistunaru record found zero. Inka Nagveni kuda code number 0612 and presently online verification lo record not found. So this is the investigation as on now.
సో తర్వాత ఈ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ టైంలో కంప్లైనెంట్ దశరథ్ రామ్ రెడ్డి ఇంకా ఒక కోయిన్సిడెన్స్ ఒక ఈ రెఫరెన్స్ గురించి చెప్పారు దట్ జార్జియాలో యుఎస్ఏలో 2018 అంటే లాస్ట్ ఇయర్ డెమోక్రటిక్ క్యాండిడేట్ బ్రయన్ కెంప్ అండ్ స్ట్రాచీ అబ్రహాం మధ్యలో సిమిలర్ ఎలిగేషన్ జరిగింది. జార్జియా యుఎస్ఏలో ఒక స్టేట్ ఉంది, 2018 గవర్నర్ ఎలక్షన్ టైంలో బ్రయన్ కెంప్ అండ్ స్ట్రాచీ అబ్రహామ్స్ ఈ మధ్యలో కంటెస్ట్ జరిగింది. ఇంతకుముందు బ్రయన్ కెంప్ ఫర్ 4-5 ఇయర్స్ హీ వాజ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ జార్జియా 2010 నుంచి. ఎలిగేషన్ అంటే చాలామంది ఓటర్స్ పర్టికులర్గా కలర్డ్ మైనారిటీ ఓటర్స్ ఈ స్టేట్లో 3,40,000 రఫ్లీ దేవర్ షోన్ యాజ్ నాట్ లివింగ్ ఇన్ ద విలేజ్, నాట్ లివింగ్ ఇన్ ద ప్లేస్, అబ్సెంట్. అండ్ తర్వాత ఓటర్ లిస్ట్ నుంచి దేవర్ రిమూవ్డ్. అమెరికాలో ఒక వర్డ్ యూజ్ చేశారు రాంగ్లీ పర్జ్డ్, దట్ ఈస్ అమెరికన్ లాంగ్వేజ్. పర్జ్ అంటే ఓటర్ డిలీషన్ ఆఫ్ ద నేమ్. సో దిస్ వాజ్ గివెన్ బై దిస్ కంప్లైనెంట్ దశరథ్ రామ్ రెడ్డి. ఇది ఇంటర్నెట్లో కూడా ఉంది, మీరు కూడా ఒకసారి ఫ్రీ టైంలో చూడండి. సో నౌ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. ఈ సందర్భంలో సైబరాబాద్ పోలీస్ కూడా ఇన్వెస్టిగేషన్ సైబరాబాద్లో కూడా వేరే కేసుకి జరుగుతుంది. సైబరాబాద్ అండ్ హైదరాబాద్ వీ విల్ సిట్ టుగెదర్ అండ్ వీ విల్ డిస్కస్ ఫర్దర్ హౌ టు గో అబౌట్ ది ఇన్వెస్టిగేషన్. ఈ టైప్ ఆఫ్ ఎనీ కేసెస్ ఉన్నాయి. ఇదిలో వీ విల్ ఆల్సో సీక్ గైడెన్స్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ గైడెన్స్ ప్రకారం, సూపర్విజన్ ప్రకారం వీ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్ ఆల్సో యాజ్ పర్ ద లా ఆఫ్ ద ల్యాండ్. థ్యాంక్ యూ. ఐటీ గ్రిడ్ కంపెనీ ద్వారా సర్వేలో ఎంతమంది సిటిజన్స్ పార్టిసిపేట్ చేశారు, ఈ ఎంటైర్ డేటా బ్యాంక్ ప్రస్తుతం మన దగ్గర లేవు. తర్వాత ఏ కంపెనీకి సబ్ లీజ్ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు, ఎవరి దగ్గరే మొత్తం డేటా ఉంది, దీస్ ఆర్ ఆల్ సబ్జెక్ట్ టు బి వెరిఫైడ్. మన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని కేసెస్కి ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది కంప్లైంట్ ప్రకారం వెరిఫై చేశాము. ఇదిలో దేర్ ఆర్ సమ్ కేసెస్ విచ్ ఆర్ ఫౌండ్ మిస్సింగ్. సో డెఫినెట్లీ దేర్ ఈస్ ఎలిమెంట్ ఆఫ్ ట్రూత్ ఇన్ ద కంప్లైంట్. నౌ ఇదికి ఎంత క్వాంటిటీ ఎంత ఉంది, టోటల్ వాల్యూమ్ ఎంత ఉంది, దట్ ఈస్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అండ్ ఆల్ ఆఫ్ అస్ విల్ సిట్ టుగెదర్ అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేట్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ ECI అండ్ ఆల్సో జాయింట్లీ విత్ సైబరాబాద్ పోలీస్. ఇది కూడా ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. ప్రతి సర్వేలో ఒక వర్డ్ ఉంది, కీ పర్సన్. హూ ఇస్ దిస్ కీ పర్సన్? వీ హ్యావ్ టు ఐడెంటిఫై, వీ హ్యావ్ టు చెక్, వీ హ్యావ్ టు ఆల్సో క్వశ్చన్ ద కీ పర్సన్. ఇది ఒక కోడ్ లాగే కనపడుతుంది. డిలీషన్ ప్రాసెస్కి ఒక కింద లెవెల్లో ఒక ప్రాసెస్ ఉంది. మన అనుమానం ప్రకారం అంటే దోస్ హూ ఆర్ నాట్ లివింగ్ అండ్ దోస్ హూ డు నాట్ హ్యావ్ ఎ పొలిటికల్ ప్రిఫరెన్స్ అంటే దేర్ నేమ్స్ విల్ బి డిలీటెడ్. అట్లీస్ట్ ఇన్ ద నెక్స్ట్ ఇన్ ద 2-3 నేమ్స్ విచ్ వీ హ్యావ్ ఫౌండ్ దట్ అపియర్స్ టు బి ట్రూ. రిమైనింగ్ అంటే వీ హ్యావ్ టు ఫర్దర్ ఇన్వెస్టిగేట్, గోయింగ్ టు ద డీటెయిల్ అండ్ దెన్ ఓన్లీ వీ క్యాన్ టెల్ యూ. ఇదిలో గవర్నమెంట్ డాటాకి ఏం లింక్స్ ఉన్నాయి, గవర్నమెంట్ డాటా ఎట్లా వచ్చింది, దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. రైట్ నౌ అంటే సర్వే ప్రకారం ఒక సిటిజన్కి పొలిటికల్ ప్రిఫరెన్స్ ఏముంది, ఏ పార్టీకి పొలిటికల్ ప్రిఫరెన్స్ ఉంది, అండ్ సెకండ్లీ వెదర్ ది పర్సన్ ఈజ్ లివింగ్ ఇన్ దట్ ఏరియా ఆర్ నాట్. దట్ ఈస్ వై ఉద్యోగం కోసం చాలామంది హైదరాబాద్ వస్తున్నారు. హైదరాబాద్ ఈజ్ సచ్ ఎ బిగ్ సిటీ విచ్ గివ్స్ ఎంప్లాయ్మెంట్ టు సో మెనీ పీపుల్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఆల్సో. సో ద కంప్లైనెంట్ దశరథ రామరెడ్డి సేస్ దట్ దే షుడ్ నాట్ బికమ్ విక్టిమ్, దట్ ఈస్ వై దే హ్యావ్ గివెన్ ఎ కంప్లైంట్. సో ఇవన్నీ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది. వీ విల్ ఫర్దర్ గో ఇన్ టు ద డీప్ అండ్ వెరిఫై ఎవ్రీథింగ్.
సర్వే ఆల్ పార్టీ పైన ఉంది, బట్ ప్రిఫరెన్స్ ఇదిలో ఒక కాలం ఉంది. వాట్ ఈజ్ యువర్ ప్రిఫరెన్స్ ఇన్ ద ఫోర్త్ కమింగ్ ఎలక్షన్? దట్ ఈస్ ద కీ ఇష్యూ. అన్ని యాంగిల్ నుంచి వెరిఫై చేస్తాము. దట్ ఈస్ వై నేను ఇప్పుడే మీకు చెప్పాము దట్ వీ విల్ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ఆనరబుల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆల్సో, అండ్ అండర్ దేర్ గైడెన్స్ వీ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్. ప్రిఫరెన్స్ గురించి పార్టీ పేరు సింబల్ అన్నీ ఉంది. ఒక సాఫ్ట్వేర్లో యూ కెన్ క్లిక్ దట్ ఆల్సో, మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమిటిది, సెకండ్ ప్రిఫరెన్స్ ఏమిటిది, థర్డ్ ప్రిఫరెన్స్ ఏమిటిది, అన్నీ ఉంది ఇదిలో. చూడాలి ఇది, దట్ వీ హ్యావ్ టు సీ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. ప్రిఫరెన్స్ కోసం ఉంది. ఇది దట్ ఈస్ వై ప్రతి బూత్ లెవెల్లో కన్స్టిట్యువెన్సీ లెవెల్లో ఈ టైప్ ఆఫ్ ఎన్ని కేసెస్ ఉన్నాయి, ఇదికి టోటల్ ఇంప్లికేషన్ ఏముంది, దాట్ ఎవ్రీథింగ్ కన్సాలిడేటెడ్ రిపోర్ట్ వీ విల్ సబ్మిట్ ఇట్ టు ద కన్సర్న్ అథారిటీ. ఆల్రెడీ మన తరఫ్ నుంచి 3-4 టీమ్స్ ఆర్ ఫార్మ్డ్, బట్ మోర్ దాన్ దాట్ లా ప్రకారం అండర్ సిఆర్పిసి వీ విల్ సర్వ్ నోటీస్ అండ్ దే హ్యావ్ టు కమ్ అండ్ అపియర్ బిఫోర్ అస్. బికాస్ మన కంప్లైనెంట్ ఈస్ ఫ్రమ్ హైదరాబాద్, విక్టిమ్ ఈస్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ దే హ్యావ్ గివెన్ కంప్లైంట్ టు అస్. ఇదిలో క్రిమినల్ కంటెంట్ ఉంది, వి హావ్ రిజిస్టర్డ్ ఎ కేస్. రైట్ నౌ మనకి జ్యూరిడిక్షన్ ఉంది, విక్టిమ్ ఈస్ ఫ్రమ్ హైదరాబాద్, కంప్లైనెంట్ ఈస్ ఫ్రమ్ హైదరాబాద్, సో వి హావ్ రిజిస్టర్డ్ ఎ కేస్ యాజ్ పర్ ద లా. ఉంది కదా, రెండు పేరు మీరు చెప్పాం కదా. ఒక క్రిమినల్ యాక్ట్లో షెల్టర్కి క్వశ్చనే లేవు. లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఎవ్రీవేర్, ఎంటైర్ ఇండియా ఈజ్ వన్, అండ్ సిఆర్పిసి నోటీస్ ప్రకారం వీ క్యాన్ కాల్ ఎనీబడి హూ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఇన్వెస్టిగేషన్. నో తప్పకుండా వస్తారు. వీ విల్ ట్రేస్ దేమ్, దట్ ఈస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. That is not at all an important issue. ఫోన్ ద్వారా సర్వే కూడా చేస్తారు. ఇది అన్ని ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. ఇది ఓకే, మన ఇన్వెస్టిగేషన్కి ఫస్ట్ ఆబ్జెక్టివ్ అంటే ఈ అలిగేషన్ ఉంది దట్ కొన్ని పేరు కి డిలీషన్ జరిగింది, వెదర్ దట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. ఇప్పటివరకు బేస్డ్ ఆన్ ది మెటీరియల్ ఫ్యాక్ట్, బేస్డ్ ఆన్ ది ఎపిక్ కార్డ్ అండ్ ఆన్లైన్ సర్వే, దేర్ ఆర్ సమ్ నేమ్స్ విచ్ ఆర్ డిలీటెడ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నౌ వీ విల్ గో ఇన్ టు ఫర్దర్ డీటెయిల్. గవర్నమెంట్కి బెనిఫిషియరీ స్కీమ్స్లో ఎవరికి బెనిఫిట్ వచ్చింది, వాట్ ఈస్ ద ఇంప్లికేషన్, దట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. అవర్ ఇష్యూ ది కంప్లైనెంట్ ఈస్ దాట్ బికాస్ ఆఫ్ పొలిటికల్ ప్రిఫరెన్స్ ఒక పర్సన్కి నేమ్ ఓటర్ లిస్టులో డిలీషన్ జరిగింది, దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ. వీ విల్ వెరిఫై ఎవ్రీథింగ్. As on now, that is what it appears. The agreement prati country lo IT world lo
లొకేషన్ ఆఫ్ సర్వర్ ఉంది, లైక్ ఫేస్బుక్, యూట్యూబ్, సోషల్ మీడియా. మోస్ట్ ఆఫ్ ది సర్వర్స్ అంటే యుఎస్ఏలో ఉన్నారు. బట్ మీరు ఇంతకుముందు కూడా చూశారు, ఒక ఫేక్ న్యూస్ టైంలో వెన్ ఎవర్ వీఆర్ ఆస్కింగ్ దెమ్, దే ఆర్ డిలీటింగ్ దట్ అప్లోడ్. సో దే హ్యావ్ టు గో బై ద లా ఆఫ్ ద ల్యాండ్, దట్ ఈస్ ది అగ్రిమెంట్, దే హ్యావ్ టు గో. సో ఇఫ్ ఎ కేస్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ హైదరాబాద్ అండ్ ఇఫ్ యూ రిక్వైర్ సమ్ డేటా ఫ్రమ్ గూగుల్, అమెజాన్, దే హ్యావ్ టు ప్రొవైడ్ ద డేటా టు అస్. ఇట్ ఈస్ కంపల్సరీ. ఇటు అండర్ ప్రిపరేషన్ ఉంది, హిందీలో చెప్తాము.